జగన్ దాడిపై రాధాకృష్ణ చెత్త పలుకు. రాష్ట్ర విభజన మొదలుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని రెండు నాలుకల ధోరణిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన ఆత్మ లాంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలంలోకి కూడా చంద్రబాబు ఆత్మ ప్రవేశించినట్లుంది. ఆ పెన్ను కూడా అలాంటి అక్షరాలనే కుమ్మరించింది. ఒక్కసారి ఈ వారం రాధాకృష్ణ గారి కొత్త పలుకు చదవండి. ఇలాంటి వాళ్ళను చూసే ఓ సినిమాలో రాజకీయాల్లో ఎలా మాట్లాడాలో చెబుతూ పెళ్ళం హాస్పిటల్లో చేరితే ఆ నాయకుడు పలకరించడానికి విమానంలో వెళ్ళాడనుకో, ప్రజల సమస్యలను వదిలేసి పెళ్ళం కోసం పరిగెడతాడా అనాలి. అదే రైల్లో తాపీగా వెళ్ళాడనుకో, పెళ్ళం ఆసుపత్రిలో ఉంటే తిరిగ్గా రైల్లో వెళ్ళిన నాయకుడు ప్రజలు ఆపదలో ఉంటే వారనేమి ఆదుకుంటాడు అని మాట మార్చాలి అని ఆ సినిమా రచయిత రాజకీయ నాయకులు రెండు నాలుకల ధోరణితో ఎలా ఉండాలో చక్కగా చెప్పాడు. అయితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయ నాయకుడు కాకపోయినా అంతకంటే ఎక్కువగా రాజకీయాలు చేస్తాడని అందరికీ తెలిసిందే. అందుకేనేమో ఆయన పెన్ను కూడా రాజకీయం నేర్చుకుంది. జగన్పై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ జగన్ కనుక విశాఖపట్నంలోని ఏ ఆసుపత్రిలోనూ చేరు ఉంటే వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు, మంచి మైలేజ్ వచ్చి ఉండేదని ఉచిత సలహా ఇచ్చాడు. అలా కాకుండా పొరుగు రాష్ట్రం వెళ్ళిపోయి, పొరుగు రాష్ట్రం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి, ఆసుపత్రిలో చేరడం వల్ల రాజకీయ ప్రయోజనం సిద్ధించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది అంటూ హైదరాబాద్లో కూర్చుని ఆంధ్ర రాజకీయాలు నడిపే రాధాకృష్ణ రాసుకొచ్చాడు. దీనికి ఉదాహరణగా ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు కరీంనగర్లో అరెస్ట్ చేసిన కేసీఆర్ను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తే అక్కడ జైలులో ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్న ఆయనకు మైలేజ్ రాలేదట. దీంతో స్థానబలం లేదని గుర్తించిన కేసీఆర్ అధికార యంత్రాంగానికి నచ్చజెప్పి హైదరాబాద్ నిమ్స్లో చేరేలా చూసుకున్నాడట. ఆ తర్వాతే కేసీఆర్ దశ తిరిగిందని రాసుకొచ్చాడు. అవును కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బదే చెప్పాడు కదా. పాపం జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు దద్దమ్మలు, ఇలాంటి ఉత్తమ సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. అబ్బా, నిజంగా జగన్ ప్లేస్లో ఉంటే చంద్రబాబు ఏం చేసేవాడు అంటూ కల్పనలోకి వెళ్ళిపోయి ఊహల్లోకి వెళ్ళిపోతున్నారా? సింపుల్, తను 100 కోట్ల ఖర్చుతో కట్టించుకున్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు అస్సలు వచ్చేవాడే కాదు. అక్కడే ఆ కరకట్ట మీదే 10 రోజులు ప్రోగ్రాం వేసేవాడు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, టీవీల్లో ప్రత్యేక కథనాలు, పరామర్శకు జాతీయ నాయకులకు ఆహ్వానాలు ఎట్సెట్రా కుమ్మేసేవాడు. బోలెడు రాజకీయ లబ్ధి వచ్చి ఉండేది. పాపం పిచ్చోడు కనుక జగన్కు ఏమీ తెలియదు. మొత్తం ముద్దవుతారం, ఇలాంటి రాజకీయ గిమ్మిక్కులు తెలియవు, పైగా సీఎం అవుతాను అంటూ రోజుకు 100 సార్లు కలలు కంటుంటాడు. ఏ మనిషో ఏమో. రాధాకృష్ణ కొత్త పలుకులని ఓ చిన్న భాగం చదివాక రాధాకృష్ణ వంటి క్వార్టర్ల ఆలోచనలు ఎలా సాగుతాయో, చంద్రబాబు వంటి నేతల ప్రచార ప్లానింగ్ ఎలా ఉంటుందో మీకు ఇలాగే పెద్ద క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అదే జగన్ కనుక అలా హుందాగా నవ్వుతూ ఆఫ్టర్ ఆల్ పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ వెళ్ళిపోకుండా ఏ వైజాగ్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేరి ఉంటే నా సామిరంగ మస్తు పాపులారిటీ సానుభూతి వచ్చి ఉండేది అంటున్నాడు రాధాకృష్ణ. నిజంగానే జగన్ అలా చేసి ఉంటే చూశారా చూశారా, జగన్ తన అభిమాని ద్వారా దాడి చేయించుకున్నదే సానుభూతి కోసం కదా. ఇక చూడండి, ప్రభుత్వ ఆసుపత్రిలో అదే డ్రామా ఆడుతున్నాడు, ఇదే నిదర్శనం అంటూ టీడీపీ క్యాంపు అనుకూల మీడియా డబ్బోలు పెట్టేది. ఇదే కొత్త పలుకులో ఇదే రాధాకృష్ణ ఇవే మాటలు రాసేవాడు. పక్క ప్రతి ఇష్యూలో రాజకీయ ప్రయోజనం ఎలా పొందాలి, ఎప్పుడూ ఇదే రంది, ఇదే యావ కథనాలు, వార్తలు, విశ్లేషణలోనూ ఆ మైండ్ సెట్తోనే వ్యాఖ్యలు, ప్రవచనాలు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు విస్మరించబడ్డాయి. ఏమిటంటే, జగన్ హైదరాబాద్ వాసి, భార్య, చెల్లి, తల్లి, ఇల్లు, ఆఫీసులు హైదరాబాద్లోనే ఉండేది. ఇది తనకు రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే పొరుగు రాష్ట్రమట. చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది? ఆయన భార్య, కోడలు, మనమడు ఎక్కడ ఉన్నారు? ఆ ఇంటికి కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం దేనికి? రాధాకృష్ణ ఎక్కడ ఉండేది? వీళ్ళందరికీ ఉండడానికి హైదరాబాద్ కావాలి, రాజకీయాలకు మాత్రం ఒక్కసారిగా పొరుగు రాష్ట్రం, శత్రు ప్రాంతం అయిపోతుందా? నాడు చంద్రబాబు మల్లెల బాబ్జీ ద్వారా ఎన్టీఆర్పై ఓ ప్రచార దాడి జరిపిస్తే ఎన్టీఆర్ హుందాగా ఏమీ జరగనట్టు వేదికపైకి వెళ్ళి ఆర్టిస్టులను పలకరించి ఇంటికి వెళ్ళిపోయి ఓ నిమ్మకాయని వెలుగు గుచ్చుకుని పడుకున్నాడు. సేమ్ ఎన్టీఆర్ కూడా జగన్ లాగే పిచ్చోడు అంటారా? నాడు అల్పిరిలో దాడి జరిగాక చేతికి రోజుల తరబడి బ్యాండేజ్ వేలాడి తీసుకుని చివరకు బడిపిల్లలను కూడా రప్పించి పరామర్శ యాత్రలు నిర్వహించినట్లు జగన్ కూడా చేసి ఉంటే బోలెడు సానుభూతి వచ్చి ఉండేది అనే రాధాకృష్ణ ఉద్దేశం. కేసీఆర్ ఖమ్మంలో ఉన్నన్ని రోజులు
తెలంగాణ వాళ్ళు పట్టించుకోలేదట. స్థానిక బలిమి ఉంది కాబట్టి నిమ్స్లో చేరగానే ఫుల్ ఉద్యమాలు చెలరేగాయట. ఎంత అద్భుతమైన విశ్లేషణ! తెలంగాణ ఉద్యమంపై అర్జెంటుగా ఒక పుస్తకం రాయని మాస్టారు, ఆ అవసరం కనిపిస్తోంది. పర్లేదు, మీ మిత్రుడు కేసీఆర్కి అంకితం ఇద్దాం అన్నట్లు జగన్ ఏపీ పోలీసుల్ని నమ్మలేను అని చెప్పలేదు. ఆ వాంగ్మూలం కేసులో ఏ ప్రయోజనమూ లేదన్నాడు. అది చంద్రబాబు సర్కారు మీద నిరసన ప్రకటన. ఏపీ పోలీసులు నమ్మలేను అని చెప్పినా సరే, అది తెలంగాణ పోలీసుని నమ్ముతాను అని చెప్పినట్లా? అబ్బా వారెవ్వ, ఏం చెప్పారు రాధాకృష్ణ గారు?